News. Telanganalo Assembly Enikalaku Samayam Daggara Padutunnadanto Mechallo TPCC Upadhyakshulu Thotakura Vajresh Yadav Dookudu Pencharu Praja Samasyalapai Nirantaram Poratam Chestune Congress Party Ichina Karyakramalo Churuga Palgontunnaru Thotakura Vajresh Yadav Mechallo Mantri Malla Reddy Bhumulu Kabza Cheyadam Tappa Chesina Abhivruddhi Emi Ledani Ayana Duyyabattaru Ika Ee Sari Mechallo Congress Jenda Egaravestamantunna Thotakura Vajresh Yadav to ma senior correspondent Satyanarayana face to face. Medchel News Kurgamlo, Congress Party Jenda Egare Senduku, Thotakura Vajresh Yadav, Prajalto Mamekamoto, Anunicham, Praja Samasalapana, Nirantram Porat and Jesu Unadu, Mantur Matadaniki, Vajresh Yadav Naru, Chepani, Medchello, Mantri Mallareddy Dikune Satamikunan Kutura, Mantri Mallareddyki, Yem Sataunani. I am a Mantri Mallareddy, Prantan came Jason, Medchel News Kurgamlo, I never punjasinda. I the Samatal MP Governodu, I the Samatal Mantri Governodu. E Pranta Prajak came on a Jasinda. ఏం చేసినా చెప్పాల్సిందిగా మనమే డిమాండ్ చేస్తున్నాం అతని దగ్గర ఓన్లీ ప్రజలను దోసుకున్న డబ్బుతోని దాసుకున్న డబ్బుతోనే ఓట్లు కొంటా అంటున్నాం కానీ రాజకీయ అనుభవం ఆయనకి ఎక్కడది ఆయన ఏం చేసిందో ఒకసారి చెప్పాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న అంశాలు ఏమనుకుంటారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో మేము చేసిన పనులే ఉన్నాయి ఈ ప్రాంతంలో ప్రతి విలేజ్కి డిపోలు అనేది వచ్చింది కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం అదే విధంగా ప్రతి ఊర్లో ఇందిరాగాంధీ పేరు మీద ఇందిరానగర్ కాలనీలు ఏర్పాటు చేసినాం పట్టాలు ఇచ్చినాం ప్రతి ఊర్లో ఒక జిల్లా పరిషత్ స్కూల్ కట్టించినాం గట్కేసర్లో 50 పడకల హాస్పిటల్ కట్టినాం మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మీరు ప్రజల్లో తీసుకెళ్లే అంశాలు ఏంటి ఇక్కడ ఒకటే అంశం అంతా ఒకటే ఆయన రాజకీయంగా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు ఏ కార్యక్రమం కూడా చేయలేదు ఒకటి ఆయన గెలిచిన తర్వాత 1000 ఎకరాల భూమిని రాజ్యాన్ని స్థాపించుకుంటూ తప్ప ఈ ప్రాంతానికి చేసిన ఒక్కటి అంటే గట్కేసర్ కానీ షామీర్పేట్ కానీ కీసర్ కానీ మేడ్చల్ కానీ ఈ నాలుగు ఉమ్మడి మండలాలకు ఒక్క ప్రాజెక్టు తెచ్చిన సుభిమన్ ఒకవేళ ఈ ప్రాంతంలో కాలేజీ కనుక పెడితే ఆయన కాలేజీలు మూతపడతాయని కాలేజీలు పెట్టలేదు ఆయన కనీసం ఒక మెడికల్ కాలేజీ తెస్తే ఈ పేద ప్రజలు బాగుపడతారన్న ఉద్దేశంతో ఆయన కాలేజీలు మూతపడతాయని చెప్పి కాలేజీ తెలియదు ఆయనకి ఎందుకు ఓటేస్తారు చదువుకోవడానికి లేదు ఇంకా అట్నే పోతే విద్యాపరంగా లేదు ఇక్కడ ఉన్నట్టు పేద ప్రజలందరూ కూడా ఒక ఉద్యోగం చేయమంటే ఎవరికి ఉద్యోగం లేదు ఈ ప్రాంతంలో ఒక్కరికన్నా ఒక ఉద్యోగం పెట్టించిండ ఆయన కార్మిక శాఖ మంత్రి 5 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో ఒక 1000 మందికా 2000 మందికా 5000 మందికా ఉద్యోగాలు ఇప్పించిండ సూపియారాయన మాకు అనుకూలంగా నేను ఈ ప్రాంతంలో పుట్టినోన్ని ఇక్కడ సర్పంచ్గా చేసి ఉప సర్పంచ్గా చేసి 2 సార్లు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన నేను ఒక బడుగు బలగిన వర్గాలకు సంబంధించిన ప్రతి వ్యక్తిని ఆయన కలవాలంటే బోయిన్పల్లికి పోవాలంటే ఇక్కడికి వెళ్ళి ఈ ప్రాంతంలో పుట్టినవాడు కాడు ఈ ప్రాంతానికి సంబంధం లేదు ఈ మెడ్చల్ నియోజకవర్గానికి సంబంధం లేదు ఓన్లీ కేసీఆర్ ఆయన సంచలనం చూసి టికెట్ ఇచ్చాడు ఆయన అది గెలిచాడు ఏంటి రకరకాల సమస్యల మీద పోరాటం చేశారు రోడ్ల గురించి కానీ తర్వాత బ్రిడ్జ్ల గట్కేసర్ బ్రిడ్జ్ లాంటి సమస్యల మీద పోరాటం చేశారు ఆసియా జోడో యాత్ర జోరుగా చేశారు టోటల్గా ప్రజల నుంచి ఎట్లా ఉంది స్పందన ఆసియా జోడో కార్యక్రమం ఏదైతే ప్రతి ఇంటింటికి మేము తిరిగినాం ఈ ప్రాంతంలో ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అన్ని పనులు కూడా మేము ప్రజలకు తీసుకుపోయి ఎండగట్టినాం అతనికి ఈ ప్రాంతంలో ఒగ్బోర్డు సమస్య 50 సంవత్సరాల నుంచి లేని సమస్య 500 దాదాపు 10,000 ఇండ్లు వాళ్ళకు ఒక సమస్య వచ్చి మంత్రి దగ్గరికి పోతే దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా పోవర్టీ లిస్టులో పెట్టిండు వాళ్ళందరూ అన్నమో రామచంద్ర అని ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు ఓటేయాలి మల్లారెడ్డి అనేట ఆయన ఈ ప్రాంతంలో ఈడ 240,000 ఉంటాయి గట్కేసర్ మండలంలోనే 240,000 ఓట్లు ఉంటాయి 240,000 ఓట్లు అంటే 500,000 మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఎక్కడ చదువుకోవాలి ఏడ కాలేజీ చేయాలి ఎక్కడ డిగ్రీ చేయాలి కనీసం ఏదన్నా చేయాలంటే హాస్పిటల్ చూపించుకోవాలంటే ఎక్కడ చూపించుకోవాలి ఆయన ఏమంటాడు హాస్పిటల్ రావంటే నా దగ్గరికి రారి నేను నా కాలేజీలో చూపిస్తా అంటాడు ఆడికి వచ్చి శవాలయ్యి తిరిగి వస్తారు తప్ప ఒక్కరన్నా వాళ్ళు ఫ్రీ రారు అలాంటి దుర్మార్గమైన పరిపాలన అక్కడ షామీర్పేటలో చెరువు మూసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టిండు ఈడ గట్కేసర్ చెరువు మూసి ఇంకొకటి చేస్తూ ఉన్నాడు అక్కడ 3 చింతల పెళ్లికి పోతే 100,000 ఎకరాల భూమి గుంజుకుంటా ఉన్నాడు అతను ఎందుకు ఓటేయాలి అతనికి
అంటే ఇవన్నీ చేస్తున్నందుకు ఈయన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నందుకు ఓటేయాలా? ఈసారి మేడ్చల్ కాంగ్రెస్ జెండా ఎగరేస్తారా? పక్క కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ జెండా ఎగరకపోతే మేము రాజకీయాలకి తప్పుకుంటాం. మొత్తం మీద మేడ్చల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదు, మంత్రి మల్లారెడ్డి అంతా కూడా కబ్జాలు అలాగే పూర్తిగా ఆక్రమణలతో చెరువులన్నీ కూడా చెరపడుతున్నాడని చెప్పి వజ్రేష్ యాదవ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అనునిత్యం ప్రజలతోనే ఉంటున్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి తోటకూర వజ్రేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరాసన్ కృష్ణమూర్తితో సత్యనారాయణ, టీవీ5.